మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణంలోని సునీత లక్ష్మారెడ్డి జగన్నాథరావు కాలనీలో పట్టణ సీఐ లింగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్టూన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ఇళ్లను సోదాలు చేయడంతో పాటు కాలనీ వాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ లింగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం పట్టణంలో తనిఖీలు నిర్వహించామని అన్నారు. తనిఖీలు భాగంగా సరైన ద్రోవపత్రాలు లేని సుమారు 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరియు కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినచో తమకు వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వద్ద ఉన్న ధ్రువపత్రాలు తీసుకుని ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపూర్ ఎస్ఐ గంగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం నరసాపూర్ పట్టణంలో సునీతారెడ్డి కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు మరియు అనుమానాస్పద వస్తువులు ఉన్నాయనే సమాచారంతో ఆర్డీఓ గారి ఉత్తర్వుల మేరకు ప్రొసీడింగ్ మేరకు ఇక్కడ దాదాపు 50 మంది పోలీసులతో సోదా చేయడం జరిగింది. ఈ సోదాలో ఒక 10 వెహికల్స్, ఎటువంటి డాక్యుమెంట్ లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసులకు కానీ పట్టణ ప్రజలకు కానీ తెలియచేయాల్సింది ఏమిటంటే, పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు. అదేవిధంగా గాంజా కానీ గుట్కా కానీ ఎటువంటి ఏదైనా మెటీరియల్ ఉన్నట్టయితే ఇమీడియట్ పోలీస్ వారికి 100 నెంబర్తోటి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు? 10 వెహికల్స్. వాళ్ళు డాక్యుమెంట్లు ఏ వెహికల్ అయినా సీజ్ చేస్తారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఎవరికన్నా కొత్త వ్యక్తులకి మీరు ఇల్లు కిరాయికి ఇచ్చేది ఉందంటే ఖచ్చితంగా వారి ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని కిరాయికి ఇవ్వాలని కోరుతున్నాం.